ఖచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తుంది, మేము చేసి చూపిస్తున్నాం 100% అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియాలిటీ గో టు ఇండియా ఆర్ నాట్? థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైనా చేయొచ్చు. మరి ఇంకా విచిత్రమైందంటే అధ్యక్ష, ఆయన ఎవరో సంస్థ, ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచిది మన నాకు తెలియదు, మనకు పెద్ద తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్ రోజు రాస్తున్నాయి. $90 బిలియన్ అదేందో లేటెస్ట్ ఫిగర్, ఇంకా రోజు పెడుతుంది పాపం మీరు. $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా? ఆయన మునుగుతాడా మునుగడా? మరి అందులో ఆయన ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతాను వచ్చింది, మనం బతికిపోయినాం. మన రాని రాని మన సార్ రాలేదు, ఇక కూడా పెడతాను మన దొరకలేదు జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష, 25 కోట్ల మంది, ఒకరిద్దరు కాదు, ప్రజలు బీమా కట్టారు అక్కడ, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా సస్తమా? ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. ఎదురు చూస్తుంది ప్రపంచం అంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఆశిస్తే అధ్యక్ష, వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే. కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా. నేను చూసిన అధ్యక్ష, ఏ కాదు మీ భారీ పడగాయనుకుంటా, అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్, ఇందిరాగాంధీ చచ్చిపోయిన 40 ఏళ్ళకి వచ్చే అధ్యక్ష, ఎప్పుడు చనిపోయినారు ఏం కథ, 84లో కదా అధ్యక్ష, దగ్గర ఒక్కడి దగ్గర 40 ఏళ్ళకి వచ్చి. నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడి నాశం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి గావాల మీద 60 ఏళ్ళ కింద వాళ్ళు ఒక ఆయన చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళకి చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది అని ఆయన ఎప్పుడు ఆయన లేచి రాహుల్ గాంధీ గారు లేచి నువ్వు తక్కువ కూలగొట్టావు, నువ్వు ఇన్ని కూలగొట్టి ఆయన ఎప్పుడు అంటే ఇక చోటాబాయి సుబానాల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు. నువ్వే నువ్వులో కొట్టామంటే నువ్వే నువ్వులో కొట్టి అసలు అదాని ఎటుపోయిండు, కథ ఎటుపోయింది, దేశం ఏంది, దేశం ఎక్కడ పోతుంది? ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ, ఇది జరగాల్సిందేనా? 75 సంవత్సరాల పరిపక్వ దశలో, ప్రజాస్వామ్యం పరిపక్వం చెందిన ఈ దశలో ఇదేనా జరగాల్సిన చర్చ? ఇలా జపాన్లో ఏం జరుగుతుంది, కొరియాలో ఏం జరుగుతుంది, సింగపూర్లో ఏం జరుగుతుంది, మన పక్కన చైనాలో ఏం జరుగుతుంది, ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించబడుతున్నాయి, ప్రజలు ఎట్లా పోతున్నారు? నిన్నగాక మొన్న కదా అధ్యక్ష చైనాను దాటేసినాం మనం, చైనాను దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారతదేశమే. టుడే ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా, వి హావ్ క్రాస్డ్ చైనా రీసెంట్లీ. ఇంత పెద్ద జనాభాను పెట్టుకుని వాళ్ళ జీవితాలతో పరాస్కారాలు ఆడుకుంటూ మనం ఈ విధంగా చాలా దారుణంగా ప్రజలను ఓడగొట్టడం అనేది ఏ పరిస్థితిలో కూడా దయచేసి కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కాదు. మరి దీనికి అంతమేందో ఎట్లా పోతుందో. ద మోస్ట్ డిస్గస్టింగ్ స్పీచ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మోస్ట్ డిస్గస్టింగ్. ఒక సభలో కాకపోతే ఇంకో సభలో మంచిగా మారితే నేను కూడా ఆశతో చూసిన అధ్యక్ష, బికాస్ కంట్రీస్ ఇన్ ఏ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. 10 లాక్ క్రోర్స్ ఫర్ ఇండియా ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ అని. సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. దాన్ని అంతా పక్కకు పెట్టి, ఆ టర్మాయిల్ని పక్కకు పెట్టి, దానికి ఏం చేస్తామో చెప్పకుండా దాన్ని ఒక చీకట్లో పెట్టి, డార్క్లో పెట్టి, ఇద్దరు ఓలకోలు నిందించుకొని, త్వంసుంటా అంటే త్వంసుంటా అన్నట్టు, నువ్వు నాకన్నా పెద్ద ఉంటావు, నువ్వు నీకన్నా పెద్ద ఉంటావు, నువ్వే నీ గవర్నమెంట్లు కూలగొట్టావు, నిన్నేను గౌరవం, ఇదే అధ్యక్ష. ఇది జరగడం దురదృష్టకరం. ఈ మార్పు అయితే తప్పకుండా రావాలి అధ్యక్ష, ఈ పరిణతి చెంద రావాల్సినటువంటి అక్కరైతే ఉన్నది. లేకపోతే దేశానికి ఏ రకంగా కూడా మేలు జరగదు. ఈ ఎకానమిస్టు చెప్పిన విషయం అంతకుముందు నుంచి కూడా అధ్యక్ష చాలా మిషన్ భగీరథ లాగా భారతదేశవ్యాప్తంగా 5-6 ఏళ్ళ లోపల ప్రతి ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తాం అధ్యక్ష, చేసి చూపిస్తాం 100%.
అధ్యక్ష కరెంటు పుష్కలమైనటువంటి వనరులు మన దగ్గర భగవంతుడు ఇచ్చాడు. నీళ్ళు ఎట్లున్నాయో, ఎంత ఎంత ఉన్నాయో, మిగులు నీళ్ళు ఉన్నాయో, అట్లనే సర్ప్లస్ పవర్ ఎనర్జీ ఉంది మన దగ్గర, ఇంధనం ఉంది. ఇండియన్ కోల్ రిజర్వ్స్ ఆర్ 361 బిలియన్ టన్స్. 361 బిలియన్ టన్ల కోల్ రిజర్వ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కన, నా లెక్క కాదు. 361 బిలియన్లలో మనం కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే 40-50% వస్తుంది అధ్యక్ష, మిగతా 50% రాదు. ఎస్టిమేటెడ్ కోల్ ఎప్పుడు కూడా మన సింగరేణి గల్లలో కానీ ఇంకొకటి కానీ తీస్తున్నప్పుడు, మనం తవ్వుతున్నప్పుడు 45-50% వస్తుంది. ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ 40% లెక్క పెడితే కూడా ఈ 361 బిలియన్ టన్ల బొగ్గు భారతదేశ అవసరాలకు సరిపడే విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడానికి 125 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు ఉంది అధ్యక్ష. 125 ఇయర్స్ సరిపోయే బొగ్గు నిలువలనే ఈ దేశంలో. ఏం చేస్తారు అధ్యక్ష కాంగ్రెస్ బీజేపీలు? కోల్ ఇండియా 3 బొగ్గు గంటలకు అధ్యక్ష 230 కిలోమీటర్ల రైల్వేలు వేయమని వీళ్ళని అడగలే డబ్బులు కోల్ ఇండియా డబ్బులు డిపాయిడ్ చేసింది. అద్భుతమైన క్వాలిటీ బొగ్గు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ 3 రాష్ట్రాలలో ఒకసారి 50 కిలోమీటర్లు, ఒకసారి 120 కిలోమీటర్లు, ఒకసారి 80 కిలోమీటర్లు 15 సంవత్సరాలు అయితే హరిలేసి ఇవ్వలేదు అధ్యక్ష. వేస్తలేరు డబ్బులు కోల్ ఇండియా డిపాజిట్ చేస్తే కూడా. కానీ ఆన్ ద కాంట్రరీ ఏం చేస్తారు? 300 మిలియన్ టన్ల బొగ్గును ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తారు. ఎవరి ప్రయోజనాలు ఆశించండి? అక్కడ 300 మిలియన్ టన్స్ వస్తుంది అధ్యక్ష రైల్వే లైన్ కంప్లీట్ చేస్తే. ఉద్దేశపూర్వకంగా రైల్వే లైన్ పెండింగ్ పెట్టి వాళ్ళ వ్యాపార స్నేహితులకు సహాయం చేయడానికి ఆస్ట్రేలియా నుంచి కోల్ ఇంపోర్ట్ చేసి రాష్ట్రాలకు చెనుకోల మీద మెడ మీద కత్తి పెట్టి 3,500 టన్ను బొగ్గు బొగ్గును 30,000 టన్ను అని చెప్పి కత్తి పెట్టి లేకపోతే మీకు ఫైన్లు వేస్తామని బెదిరించి వ్యవహారం చేస్తున్నది మోడీ గారి ప్రభుత్వం కాదా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రీజనబులా? నిన్నగాక మన పంజాబ్ ముఖ్యమంత్రి గారు చెప్తుండే అధ్యక్ష, ఆయనకు బెంగాల్లో బొగ్గాల ఆట అయితే రైల్లో తీసుకురావచ్చు చీప్ కాస్ట్లో సీదావాళ్ళ పంజాబ్కు. లేదు నువ్వు షిప్లో తీసుకు, అదాని గారికి లాభం కావాలి కాబట్టి షిప్లో తీసుకొచ్చి అదాని గారి పోర్ట్లో దించి ఆడికెళ్ళి తీసుకొని చెప్తున్నారు అధ్యక్ష. ఆర్డరే ఇచ్చిండ్రు ఆయన మీటింగ్లో చెప్పిండు, అక్కడ ఖమ్మం సభలో చెప్పిండు ఆయన. ఇదేనా జరిగి దేశాన్ని జరిపించే పద్ధతి? ఇంకా దేశం బాగుపడుతుందా? దేశానికి కరెంటు వస్తుందా? రాదా అధ్యక్ష? దమ్మున్న ప్రధానమంత్రి అయితే రాలేదా తెలంగాణలో? తెలంగాణలో రాలేదా అధ్యక్ష? ఏముండే అధ్యక్ష తెలంగాణలో? మనం అందరం ఏడవలేదా 30-35 ఏళ్ళు? ఎప్పుడు వస్తుందో భగవంతుని కనుక, ఎప్పుడు పోతుందో భగవంతుని కనుక. మంచిగా వర్ధిల్లుతుండే ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు, ఆ దుకాణం మాయమైపోయినాయి ఇప్పుడు. దానిలో కూడా కోడికుట్టు మీద ఈకలు వీకినట్టు సిగ్గు లేకుండా మొన్న కూడా అక్కడ ధర్నా చేసిండు అధ్యక్ష. మాకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి అధ్యక్ష. ఎంత బాధ అనిపిస్తుంది అంటే 5-6 ఏళ్ళ బట్టి బ్రహ్మాండంగా 24 అవర్స్ పవర్ సప్లై ఇస్తున్నాం. కొంతమంది విజ్ఞత లేకుండా, ఇంగితం లేకుండా, 24 గంటలు అత్తలేదు, ఏడ నువ్వు ఏడ వాడిని పండుకొని గడ మీద కూర్చొని మాట్లాడతావు, నీకు నెత్తా కత్తా నీకు బాధ్యత ఉందా అధ్యక్ష? ద హయ్యెస్ట్ లోడ్ ఏమైంది అధ్యక్ష? ఒక అంచనా ఉంటుంది, ఇవ్వ ఇంత లోడు ఈ సంవత్సరం అవసరం ఉంటుంది. నేను చెప్తూనే పోతున్నా విద్యుత్ శాఖ మంత్రి గారికి, విద్యుత్ శాఖ వాళ్ళకి చెప్తూనే పోతున్నా, విపరీతమైన ఇండస్ట్రీ పెరుగుతుంది, విపరీతమైనటువంటి ఐటీ సెక్టర్ పెరుగుతుంది, అగ్రికల్చర్ కూడా చాలా ఎక్స్పాండ్ అవుతూ ఉంది, కాబట్టి మీరు పెంచుకుంటూ పోమని చెప్తున్నాం అధ్యక్ష. మొన్న 4 డేస్ బ్యాక్ నేనే సమీక్ష చేసిన, మినిస్టర్ గారు నాకు చెప్తే నేను సమీక్ష చేసిన నేనే, ఏంది అసలు ఏం జరుగుతుందని. యాక్చువల్గా ఏం జరుగుతుంది అధ్యక్ష? గ్రిడ్ కొలాప్స్ కావద్దంటే ఆ హెవీ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద 50 సైకిల్స్ మెయింటైన్ చేయాలి ఎప్పటికీ. అది షుగర్ బీమార్ లాగా ఉంటుంది అధ్యక్ష. లో షుగర్ కావద్దు, హై షుగర్ కావద్దు, తిందికి వచ్చినా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది.
మీదికి పోయినా గ్రిడ్ కొలాబ్స్ అవుతుంది. ఆ బ్యాలెన్స్డ్ 51-52 దాటద్దు అధ్యక్ష, ఇటు 48 కన్నా కిందికి రావద్దు. ఎప్పుడైతే అనుకోకుండా అనూహ్యంగా లోడ్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు, అందుబాటు లేకపోతే టక్ టక్ ఒక రెండు ఏరియాలు తీసేస్తారు, కట్ చేస్తారు, ఒక 2 గంటలు 3 గంటలు కట్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ వేస్తారు. అట్లా కావద్దు అంటే కావద్దు కదనే మరి ఏరియాలు తీయద్దు కదా అని చెప్పి నేను కోపం చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇక మీకు ఏం చెప్పాలి, మాకు బడ్జెట్ పెంచాలన్నారు. పెంచినాము 1500 కోట్లు సార్, అయినా కూడా సరిపోదు సార్, పర్ డే ఒక 28 క్రోర్స్ కావాలి. నేను చెప్పి 28 కాదు 38 అని ఇస్తాను పోనాడు, రేపటి నుంచి ఒక నిమిషం కరెంట్ పోతే సంపేస్తా అని చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.